జగన్ డైలాగ్ కాపీ కొట్టిన పురంధేశ్వరి సెటర్లతో ఆడుకుంటున్న నెటిజన్లు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికలలో బాపట్ల విశాఖపట్నం ఎంపీగా గెలిచారు దగ్గుబాటి పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన చిన్నమ్మ ఆ తర్వాత కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగాను ఛాన్స్ కొట్టేశారు ఆ తర్వాత ఏపీ విభజనతో కాంగ్రెస్ ఏపీలో నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోవడంతో పురంధేశ్వరి కూడా తన రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీలో చేరిపోయారు ప్రస్తుతం బీజేపీలో జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చిన్నమ్మ చెబుతున్నారు దీనిపై ఏపీ ప్రజలు నెటిజన్లు పురంధేశ్వరిపై సెటార్లు వేస్తున్నారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు సాధించాలనే లక్ష్యం ఏంటంటూ ఎద్దేవా చేస్తున్నారు ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప ఇంతవరకు ఏదో ఒకటి రెండు సందర్భాల్లో మినహాయించి బీజేపీ ఒక్క సీటు కూడా గెలిచిన దాఖలా ఏపీలో లేదు అలాంటిది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు సాధించాలని లక్ష్యం పెట్టుకోవడంపై ప్రజలు నెటిజన్లు సెటార్లు వేస్తున్నారు ప్రస్తుతం బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది అయితే ఇటీవల పరిణామాలతో ఈ రెండు పార్టీల మధ్య అగాధం ఏర్పడిందని చెబుతున్నారు పవన్ కళ్యాణ్ను తమ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకపోవడం ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆంధ్రాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ను పట్టించుకోకపోవడం వంటి చర్యలు జనసేన పార్టీకి ఆగ్రహం తెప్పించాయని చెబుతున్నారు జనసేనతో పొత్తు ఉంటే ఏ ఒకటో రెండో సీట్లైనా బీజేపీ గెలుచుకునే అవకాశం ఉండేది ఇప్పుడు జనసేన కూడా బీజేపీ పొత్తు నుంచి బయటపడుతుందని చెబుతున్నారు ఈ నేపథ్యంలో బీజేపీతో అంటగాగడానికి ఎవరూ సిద్ధంగా లేరని అంటున్నారు ఈ నేపథ్యంలో బీజేపీ అసలు ఒక్కచోట గెలుచుకున్నా అది ఎనిమిదో వింతేనని పేర్కొంటున్నారు అలాంటిది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు లక్ష్యం ఎలా సాధ్యం చిన్నమ్మా అని నిలదీస్తున్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదని అంటున్నారు ప్రత్యేక హోదా విశాఖ రైల్వే జోన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇలా ప్రతి వ్యవహారంలోనూ ఏపీకి వేసిందని గుర్తు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు లక్ష్యం నెరవేరడం అసాధ్యమని చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఏపీలో ఒక్క చోట కూడా బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదని గుర్తు చేస్తున్నారు ఆ తర్వాత జరిగిన బద్వేల్ ఆత్మకూరు శాసనసభ స్థానాల ఉప ఎన్నికలు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లోనూ బీజేపీకి ఇదే గతి పట్టిందని చెబుతున్నారు ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ ఆ పార్టీకి గుండు సున్నానే లభిస్తుందని ఢంకా బజాయించి పేర్కొంటున్నారు అసలు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలనే లక్ష్యం కంటే ముందు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడమే బీజేపీకి ఎక్కువ అంటున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరని గుర్తు చేస్తున్నారు ముందు ఈ లక్ష్యాన్ని సాధించాలని ఎద్దేవా చేస్తున్నారు అలాగే బీజేపీ నోటాకు వచ్చిన ఓట్లను మించి సాధించినా గొప్పేనని అంటున్నారు నోటాను మించి ముందు ఓట్లు సాధించాలని చిన్నమ్మకు ప్రజలు నెటిజన్లు సవాలు విసురుతున్నారు